జగిత్యాల జిల్లా కొడిమాల మండలంలోని నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆవరణలో భక్తుల సౌకర్యార్థం దాతలు ఇచ్చిన విరాళాలతో నిర్మించిన వసతి గదులను కొడిమాల జెడ్పిటిసి పొనుగోటి ప్రశాంతి ప్రారంభించారు. కొడిమాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన కీర్తి శేషులు పైడిపల్లి ఉరుమిలాదేవి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు పైడిపల్లి రామ్మోహన్ రావు హరిత దంపతులు దాదాపు 6,50,000 రూపాయల సొంత డబ్బుతో వసతి గదులను నిర్మించారు. ఇటీవల వసతి గదుల నిర్మాణం పూర్తి కావడంతో కొడిమాల జెడ్పిటిసి చేతుల మీదుగా ప్రారంభించి ఆలయ అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చెన్నాడి సత్యనారాయణరావు, ఈవో కాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామం నల్లగొండ మండలం కొడిమాల జిల్లా జైత్యాలయందు ఈరోజు భక్తుల వసతికై పైడిపల్లి రామోహన్ రావు సార్ వాళ్ళ కుటుంబ సభ్యులు నా దేవాలయంకు సుమారు 6,70,000 వెచ్చించి రెండు వసతి గదులు నిర్మించి ఇవ్వడం జరిగింది. దేవాలయంకి ఈరోజు అది ప్రతి ఎప్పుడు కానీ రెగ్యులర్గా వచ్చే భక్తుల సౌకర్యార్థం భక్తులకు ఇవ్వడానికి వసతికై అది నిర్మించి మన దేవాలయంకు ఈరోజు పూర్తిగా వారి సొంత డబ్బులతో నిర్మించి ఈరోజు అప్పగించడం జరిగింది. ఇలాగే ఈ స్వామివారి వద్ద ప్రతినిత్యం భక్తుల రద్దీ దినదినం ఎక్కువగా వస్తున్నారు. దాతల సహాయ సహకారాలతో ఇంకిన్ని వసతి గదులు నిర్మించాలని మేము కోరుకుంటున్నాము. దాతలు ఎవరైనా ముందుకొచ్చినట్టయితే ఈ నిర్మాణం గురించి రూములు కట్టేయడానికి మనం వారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాము. అలాగే ఈ దేవాలయంకు అభివృద్ధి నిమిత్తమై మన పైన పార్కింగ్ ఏరియా దేవాలయ నిధులతోని సుమారు 46,00,000 వెచ్చించి పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయట కొరకు ఈ మధ్యకాలంలోనే ఇంజనీరింగ్ వాళ్ళతోని ఎస్టిమేషన్ వేయించడం జరిగింది. అలాగే ఘాట్ రోడ్ సీసీ అది ఇంతకుముందు దేవాలయ నిధులతోనే ఘాట్ రోడ్ వేయడం జరిగింది, మట్టి ఘాట్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిపైన సీసీ మరియు సర్వీడు డ్రైనేజ్ ఏర్పాటు చేయడం కోసం 180,00,000 ఎస్టిమేషన్ వేయించడం జరిగింది. దీనికి గాను మన మేము కూడాను స్థానిక శాసనసభ్యుల గారిని కోరుకోవాలనుకున్నాం. ఈరోజు స్వామి అనుకోకుండా వచ్చేది కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది సారు. ఇటు అభివృద్ధి విషయంలో అందరూ మన మండల స్థాయి నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా తమ వంతు సహాయ సహకారాలు అందియాలని నేను కోరుకుంటున్నాను. ఉగ్రం వీరం మహావిష్ణు జలంధం ధర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుండమామిహం. నల్లగొండ గ్రామం నందు కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో జగిత్యాల జిల్లయందు స్వయంభుగా వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గారి అతి పురాతనమైన దేవాలయం మొక్కిన వెంటనే కోరికలు తీర్చేవాడు లక్ష్మీనరసింహస్వామి. ఇతని తన దేవాలయంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు కూడా జరగబడుతుంది. మాఘశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు అత్యంత వైభవంగా జాతర జరుగుతున్నది. ఇందులో భాగంగా ఇక్కడ వసతి గృహాలు కూడా భక్తుల ద్వారానే దాతల ద్వారానే జరపబడుతుంది. ఈరోజు కగిటిపల్లి వారు కుటుంబ భక్తులు ఇక్కడ రామ్మోహన్ రావు గారు ఒక గృహం నిర్మించినారు, వసతి గృహం. ఈరోజు ఓపెనింగ్ జరిగినది. వారు కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో చల్లగా స్వామివారి కృపకు ప్రార్థన కావాల్సిందిగా కోరుతున్నాను. 6,70,000 రూపాయలు శ్రీ పైడిపల్లి రామ్మోహన్ రావు గారు ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. అది నేడు ప్రారంభోత్సవం విషయంలో జరిగింది.